इंटरनेट ब्राउज़र्स यूज़ क्रोम का फायरफॉक्स अंदर कुकीज़ वाटंत अवे पोवाली अंटे एम चेयाली वीडियो द्वारा ऑप्शन्स चेक चेद्दाम रोज ओके ब्राउज़र एन्नेन्नो साइट्स अनेटिवि ओपन चेस्तू उंटाम अंदर कुकीज़ अनेटिवि कंपलसरी एक्सेप्ट चेस्तू उंटाम आ तर्वात आ कुकीज़ अनेटिवि अलागे वदिलेस्तू उंटाम मर्चिपोयि లేదంటే వాటిని ఎలా డిలీట్ చేయాలనే తెలియక ఎప్పుడు కుకీస్ని తొలగించుకునే వారికి ఇది ఇబ్బంది అన్నమాట. అయితే దానంతకదే కుకీస్ ఎలా డిలీట్ అయిపోవాలి, బ్రౌజర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు కుకీస్ యాక్సెప్ట్ చేసుకుని మళ్ళీ కుకీస్ అనేటివి మళ్ళీ డిలీట్ అయిపోతుంటాయి అన్నమాట. ఇది క్రోమ్లో ఫైర్ఫాక్స్లో ఎలాగనేది చూద్దాం. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ కార్నర్ లో ఉండే నిలువుగా ఉండే మూడు చుక్కలనేటివి క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో ప్రైవసీ సెక్యూరిటీ అండ్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాలి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళా రైట్ సైడ్ లో కుకీస్ అండ్ అదర్ సైడ్ డేటా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఎప్పుడు రన్ అవ్వాలంటే అప్పుడు ఏదైనా వెబ్సైట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు కుకీస్ అనేటివి ఏదైనా స్పెసిఫిక్ ఓన్లీ సమ్ వెబ్సైట్స్ అంటే మాత్రం మళ్ళీ రెండో ఆప్షన్ దానికి యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుంటే ఆ వెబ్సైట్కి మాత్రమే డిలీట్ అయిపోతూ ఉంటాయన్నమాట. తర్వాత ఇంకొకటి మూడో ఆప్షన్ ఉంది ఇక్కడ, సైట్స్ దట్ కెన్ నెవర్ యూజ్ కుకీస్ అనేసి ఏదైనా వెబ్సైట్స్ అనేటివి ఇందులో యాడ్ చేస్తే అప్పుడు ఎప్పటికీ అవి యాక్సెప్ట్ చేయవు అన్నమాట. కుకీస్ అనేటివి ఎప్పటికీ యాక్సెప్ట్ చేయవు. క్లియర్ కుకీస్ అండ్ సైట్ డేటా వెన్ యూ క్విట్ క్రోమ్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే క్రోమ్ క్లోజ్ చేసేటప్పుడు కుకీస్ అన్నీ ఆటోమేటిక్గా వాటింతకవే డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా క్రోమ్లో కుకీస్ అనేటివి కావాల్సిన వెబ్సైట్స్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు, అలాగే కొన్ని వెబ్సైట్స్కి వద్దనుకున్న వెబ్సైట్స్కి బ్లాక్ చేసుకోవచ్చు, ఇంకా ఎప్పటికీ అవసరం లేదనుకునే వెబ్సైట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా క్రోమ్లో కుకీస్ అనేటివి ఆప్షన్స్ అనేటివి కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక బ్రౌజర్ ఫైర్ఫాక్స్ బ్రౌజర్ అన్నమాట. ఫైర్ఫాక్స్ కూడా సేమ్ ఆప్షన్స్ అన్నమాట. రైట్ సైడ్లో మూడు అడ్డగీతలు ఉంటాయి, ఆ మూడు అడ్డగీతల్ని క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ అనేటివి వస్తాయి. లెఫ్ట్ సైడ్లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు కుకీస్ అండ్ సైట్ డేటా అని ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు క్లియర్ డేటా అంటే క్లియర్ డేటా అనేది క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మేనేజ్ డేటా అనేది క్లిక్ చేసుకొని స్పెసిఫిక్ వెబ్సైట్స్కి కావాల్సిన వెబ్సైట్స్కి ఉంచుకోవచ్చు, వద్దనుకున్న వెబ్సైట్స్కి ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. రిమూవ్ సెలెక్టెడ్, రిమూవ్ ఆల్, ఈ విధంగా ఆప్షన్స్ చూసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ మేనేజ్ ఎక్సెప్షన్స్, ఇక్కడ ఏదైనా వెబ్సైట్ యాడ్ చేసుకో దానికి సంబంధించిన డేటా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యమైనది డిలీట్ కుకీస్ అండ్ సైట్ డేటా వెన్ ఫైర్ఫాక్స్ ఈజ్ క్లోజ్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఫైర్ఫాక్స్ క్లోజ్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన అంటే మీరు ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేస్తారో ఆ వెబ్సైట్కి సంబంధించిన కుకీస్ అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఫైర్ఫాక్స్లో కూడా కుకీస్ అనేటివి డిలీట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.